तैयार चेयटमेने चूपना अलागे रे रकम वत्ती कमलम वत्ती मरी बिल्वम वत्ती इवे रेल तयारी ने चूपो कार्तिक मासम संदर्भंग दीपाराधन की चला प्रत्येक स्थान उ कदा सो अलागे कार्तिक मासम में शिवनी पूज एक्वर शिवनी पूज अंत मट्टी तो चेसे शिवलिंगम चेसी पूज चेयडं चाला विशेष पुण्यप्रदमैनदि भाविस्तू उंटामु सो नेनु ई वीडियोलो कमलम वत्ती तयारी अलागे बिल्वम वत्ती तयारी अलागे मट्टी तो शिवलिंगम तयारी चूपिंचबोतुन्नानु मुंदुगा मट्टी तीसुकोवाली मट्टी तीसुकोनि इदि बंकमट्टी अंडि बंकमट्टी तीसुकोनि वाटर वेसी नानबेट्टेसुकोवाली మనకు టైం ఉన్న దాన్ని పట్టించి మనకు టైం లేదనుకోండి కొంచెం వాటర్ వేసి బాగా చేతితో గట్టిగా అలా ప్రెస్ చేసుకోవచ్చు మనం ఒకవేళ ఎర్లీ మార్నింగ్ 5 కి అలా మనం నీళ్లు పోసి పెట్టామంటే మనం 9 కి అలా బాగా ఇది మెత్తగా అయిపోతుంది కనీసం 3-4 అవర్స్ అయినా అలా నానాలి అప్పుడే అదంతా మెత్తగా అయిపోతుంది అలా మెత్తగా అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం చేతితో కలుపుకొని అందులో కొద్దిగా పాలు పెరుగు వేసాను ఇప్పుడు నేను అలాగే కొంచెం చక్కెర వేసాను కొంచెం నెయ్యి వేస్తున్నాను శివలింగం తయారీలో ఈ పంచామృతాలన్నీ కూడా వేసుకోవాలి అలాగే ఇప్పుడు కొంచెం తేనె వేయాలి తేనె వేసిన తర్వాత కొంచెం నూగులు కూడా వేసుకోవాలి నల్ల నూగులు వేయాలండి శివలింగం తయారీలో ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా మట్టి మెత్తగా అయిపోవాలి మట్టి కన్సిస్టెన్సీ కూడా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మనం వాటర్ వేసుకోవాలి మొత్తం అంతా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంత సైజ్ ని మట్టి ముద్దని ఇంత సైజ్ తీసుకోవాలి कार्तिक मासम लो शिवनी पूज एक्कुगा चेस्तू उंटामु मट्टितो चेसे शिवलिंगम की चाला इंपार्टेंस उंटुंदी अलागे 16 वाराल पूज अनी इला चेस्तू उंटारु कदा अला 16 वाराल पूज चेसे वाळ्ळंता मट्टितो शिवलिंगम चेसी पूजिस्तू उंटारु कदा सो इला मट्टितो शिवलिंगम तयार चेसुकुंटे चाला बागुंटुंदी मोत्तम अंता इला तयार चेसुकोवाली मुद्दनी इला मध्यलो कोंचेम चिन्नगा चेसुकोनी पैना किंद वेडल्पुगा वच्चेलागा चेसुकोवाली అంతా ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి కార్తీక మాసంలో శివునికి అభిషేకాలు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా ఇలా మట్టితో చేసిన శివలింగంకి అభిషేకం చేయాలి అంటే మార్నింగ్ మామూలుగా అభిషేకం అనేది ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు శివునికి ప్రదోష కాలం పూజ చాలా విశేషంగా ముఖ్యమైనదని భావిస్తూ ఉంటాం కదా సో అలాంటప్పుడు మనం ఉదయాన్నే ఇలా శివలింగం తయారు చేసి పెట్టుకొని ఈవినింగ్ కి ఆ శివలింగంకి మనం అభిషేకం చేసుకోవచ్చు మనం మార్నింగ్ చేస్తుంటాం కదా సో ఈవినింగ్ కి అది కొంచెం గట్టిగా అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇది పానిపట్టం తయారు చేస్తున్నాను పానిపట్టంకి ఒక సైడ్ కిలా కొంచెం షార్ప్ గా అలా తయారు చేసుకోవాలి ఇది పానిపట్టము మనం మార్నింగ్ ఏ చేసి పెట్టింటాం కదా సో ఈవినింగ్ కొంచెం గట్టిగా అయిపోతుంది అండ్ ఇందులో మనము తయారీలో మనం కొంచెం నెయ్యి వేసాం కదా ఒకవేళ ఈ శివలింగంకి అభిషేకం చేసుకోవాలి అనుకుంటే అందులో మనం నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను జస్ట్ కొంచెం వేసాను అంతే సో అలా వేయాలి కాబట్టి పంచామృతాలని కొంచెం వేసాను ఒకవేళ అభిషేకం చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా స్పూన్ నిండుగా నెయ్యి వేసుకోవాలి మనం మట్టి తడిపేటప్పుడే కొంచెం ఎక్కువగా నెయ్యి వేసుకున్నాం అనుకోండి మనం అభిషేకం చేసేటప్పుడు మట్టి కరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇంకొంచెం మట్టిని తీసుకొని పైన వైపు ఇలా పెట్టుకోవాలి మొత్తం అంతా ప్రెస్ చేసేయాలి కింది భాగం పై భాగం రెండు అతుక్కుపోయేలాగా గట్టిగా ప్రెస్ చేయాలి మొత్తం అంతా అన్ని వైపుల నుంచి గట్టిగా అలా ప్రెస్ చేసేస్తే ఆ పై భాగం కింది భాగం రెండు గట్టిగా అతుక్కుపోతాయి చాలా పుణ్యమండి కార్తీక మాసం కాని శివరాత్రి కాని ఇలా మట్టితో శివలింగం చేసి పూజ చేయడం అనేది చాలా పుణ్యంగా మంచి కార్యంగా భావిస్తూ ఉంటారు ఇప్పుడు చేతికి కొంచెం తేమ అనుకొని మొత్తం అంతా నైస్ గా చేసుకోవాలి బంకమట్టి కదా మనం ఇలా అన్నప్పుడు అది మొత్తం నైస్ గా అయిపోయి చాలా అందంగా తయారవుతుంది మొత్తం అంతా పై నుంచి కింది వరకు మొత్తం అంతా ఇలా వాటర్ తో చేతికి వాటర్ అనుకొని మొత్తం అంతా ఇలా పాలిష్ చేసుకోవాలి నైస్ గా వచ్చేలాగా చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే ఇది అందంగా తయారవుతుంది అండ్ స్టిఫ్ గా కూడా ఒకదానికొకటి అతుక్కుపోతుంది
అంచులు కొంచెం పైకి వచ్చేలాగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. పైన వైపు పాణిపట్టం అదే ఉంది కదా అక్కడ అంచులు కొంచెం హైట్ గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకున్నాము. ఇలా మొత్తం అంతా వాటర్ చేతికి వాటర్ అనుకొని మొత్తం అంతా ఇలా నైస్ గా చేసుకోవాలి. ఇప్పుడు మనం విభూది తో బొట్లు పెడుతున్నాము శివునికి. శివునికి విభూది బొట్లు చాలా శ్రేష్టమైనవి కదా, సో మనం విభూది తో బొట్టు పెడుతున్నాను. విభూది గడ్డ వస్తుంది కదా, అందులో కొంచెం వాటర్ వేసి తడుపుకొని ఒక పుల్ల తీసుకొని మన ఊదుగడ్డల పుల్లలు ఉంటాయి కదండి, అలాంటి వాటితో ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. మనం చేతితో పెడితే కొంచెం పెద్దగా పడుతుందండి, సో మనం చేతితో కాకుండా ఇలా పుల్లకే కొంచెం కుంకుమ అలా అనుకొని పెట్టేస్తే చాలా అందంగా కనపడుతుంది చూడటానికి. రెడీ అయిపోయిందండి, మట్టితో శివలింగం రెడీ అయిపోయింది. ఇప్పుడు బిల్వం వత్తి తయారీ ఎలాగో చూద్దాం. బిల్వం వత్తికి పత్తి తీసుకోవాలి, కొంచెం పాలు తీసుకోవాలి. పత్తిని కొంచెం అలా తీసుకొని కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. కార్తీక మాసంలో శివుని పూజకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అలాగే దీపారాధనకు కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అలాంటి దీపారాధనకి శ్రేష్టమైన రెండు రకములైన ఒత్తులు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇలా మూడు భాగాలుగా ఇలా మూడు తయారు చేసుకోవాలి. ఇలాంటి మూడు తయారు చేసుకున్న తర్వాత మూడు ఇలా మూడు డైరెక్షన్లలో పెట్టుకోవాలి. తర్వాత ఇంకొద్దిగా పత్తి తీసుకొని ఆ మూడింటిని కలుపుతూ మొత్తం అంతా పత్తితో అలా చుట్టేసుకోవాలి. బిల్వం వత్తి చాలా శ్రేష్టమైందండి శివుని పూజకు. ఇలా అంతా చుట్టేసుకోవాలి. అంతే అంటున్నాను. పత్తి తీసుకోవాలి, చేతి కొంచెం పాలు కానీ లేకపోతే విభూది కానీ అలా చేతి కనుకొని ఇలా అంతా దారం తీసుకోవాలి. పత్తితో చిన్నగా అలా ఎక్కువ లావు తీసుకోకూడదు, నైస్గా వచ్చేలాగా కొంచెం అలా గట్టిగా పట్టుకొని అలా లాగుతూ ఉండాలి. అప్పుడు దారంలాగా వచ్చేస్తుంది పత్తి అంతా. మొత్తం అంతా అలా తీసేసుకోవాలి. అలా పత్తినంతా దారంలాగా తయారు చేసుకోవాలి. కొద్ది కొద్దిగా పాలు అనుకుంటూ విభూదైనా అనుకోవచ్చు, కానీ పాలతో అన్నప్పుడు మనం దాన్ని కొంచెం ఒక రోజంతా అలా ఆరపెట్టేసుకోవాలి. ఆ దారం కానీ లేకపోతే చేసిన కమలం వత్తిని కానీ మనం వెంటనే యూజ్ చేయడానికి ఉండదు. మనం విభూదితో చేసిందైతే మనం వెంటనే అయినా తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఒక పెన్సిల్ తీసుకోవాలి, ఒక పెన్సిల్ తీసుకొని దానికి ఈ దారంనంతా ఇలా చుట్టేసుకోవాలి. 73 టైమ్స్ చుట్టాలండి. ఆ 73 అనేది ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను. మొత్తం అంతా ఇలా చుట్టేసుకోవాలి. లూజ్గా చుట్టుకోవాలి, గట్టిగా టైట్గా చుట్టకూడదు, లూజ్గానే చుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పెన్సిల్ నుంచి బయటికి తీసేసేయాలి. ఒక సూదికి దారం ఎక్కించుకొని ఆ సూదిని ఇలా సెంటర్లో నుంచి తీసి దారంతో దీన్ని ఇక్కడ ముడివేసేయాలి. దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలాంటివి మొత్తం 5 కావాల్సి ఉంటుందండి. ఒక కమల మొత్తి తయారు చేయడానికి ఇలాంటివి 5 కావాలి. ఇప్పుడు ఈ 5 రెడీ అయిపోయాయి. ఒక బుడ్డ ఒత్తి కావాలి, బుడ్డ ఒత్తి అంటారు కదా అలాంటివి తీసుకున్నాను, ఒకటి అది కావాలి. ఇప్పుడు ఈ తయారైన 5 సూది దారంతో అన్నీ ఒకే దారంలోకి ఎక్కించుకోవాలి. ఇలా అన్నీ ఎక్కించేసుకొని ఆ
అన్ని కలిపి ముడి వేసేసుకోవాలి మొత్తం అలా టైట్ గా ముడి వేసేసుకోవాలి ఇప్పుడు ఆ దారం కట్ చేసుకోవాలి ఎక్సెస్ ఉన్న దారం ని కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా ఒకసారి నీట్ గా సర్దుకోవాలి తర్వాత సెంటర్ లో నుంచి మనం చేసి పెట్టుకున్న బుడ్డొత్తిని ఇలా పెట్టేసుకోవాలి రెడీ అయిపోయిందండి కమలం వత్తి రెడీ అయిపోయింది కార్తీక మాసంలో శివునికి ఎంతో ముఖ్యమైన శివుని దీపారాధనకి ఎంతో ముఖ్యమైన వత్తులు శివుని తయారీ అన్నీ నేను చూపించాను ఇప్పుడు బిల్వం వత్తి తయారీ కమలం వత్తి తయారీ అలాగే మనం డైలీ దీపారాధనకి అవసరమైన వత్తుల తయారీ కూడా నేను చూపించాను అలాగే మట్టితో శివలింగం తయారీ కూడా చూపించాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ అభిప్రాయాలను మాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి మన ఛానల్ లో ప్రసారమయ్యే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా ఫాలో అవ్వండి త్వరలో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను థాంక్యూ ఫర్ వాచింగ్